ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారంలో దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి రెండు చేతులైతే మంచి హల్లెలూయా చెప్దామా. ఈరోజు వాక్య భాగంలో నుంచి మార్కు సువార్త 5:36 మార్కు సువార్త 5:36 భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. అందరు చదివేశారా? ఈరోజు ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతుంది, భయపడకము, నమ్మిక మాత్రముంచుము. చెప్పండి అందరూ. ఎక్కువ పనిచేస్తుందా? దేవుడు ఈరోజు వాగ్దాన పూర్వకంగా మనతో మాట్లాడుతున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము. ఏ సందర్భంలో యేసు ప్రభు వారు ఈ మాట మాట్లాడుతున్నారనంటే, ఒక సమాజ మందిరపు అధికారి ఏసయ్య దగ్గరకు వచ్చాడు. ఏసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ యేసు ప్రభు వారిని బ్రతిమాలుకుంటున్నాడు. ఏంటి ఆయనకు వచ్చిన కష్టం అంటే, ఆయనకు ఒక కుమార్తె ఉంది, ఆమెకు 12 సంవత్సరాలు, ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఏసయ్య బాగు చేస్తాడు అని ఎవరి ద్వారానో ఈయనకు తెలిసింది. సమాజ మందిరంలో గొప్ప అధికారిగా ఉన్న ఇతను ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్య పాదాల మీద పడి ఏడుస్తూ బ్రతిమాలుకుంటున్నాడు. ఏమనంటే, ఏసయ్య నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి ఆమె మీద చేతులుంచితే నా కుమార్తె తిరిగి బ్రతికిద్ది అని ఏసయ్యని బ్రతిమాలాడుతున్నాడు. యేసు ప్రభువారు సరే నేను వస్తాను అని చెప్పి బయలుదేరుతా ఉన్నప్పుడు కొంచెం ఆలస్యమైంది. అయినా మిగతా వాళ్ళని స్వస్థపరుస్తూ, మిగతా వాళ్ళ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రార్థన చేస్తూ, వాళ్ళని బాగుపరుస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కొంచెం ఆలస్యమైంది. ఈలోపు ఈ సమాజ మందిరపు అధికారికి వచ్చిన వార్త ఏంటంటే, ఇంకా ఆయన ఇబ్బంది పెట్టమాకు, ఆయన శ్రమ పెట్టమాకు, ఆయన మరి నువ్వు ఏదైతే వినకూడదు అనుకున్నావో అది జరిగిపోయింది, నీ చిన్న కుమార్తె ఆమె చనిపోయింది, ఏసయ్య నీకు ఇబ్బంది పెట్టకు, మనం ఇంటికి వెళ్దాం రా అని ఒక వార్త వచ్చింది. అయితే ఈయన జీవితంలో ఈయనకి ఏం చేయాలో తెలియట్లా. ఒకవైపేమో దేనికోసం ఏసయ్య పాదాలు పట్టుకున్నాడో, ఏది వినకూడదని ఏసయ్య పాదాలు పట్టుకున్నాడో ఆ వార్తే ఆయన చెవిని పడింది. ఏసయ్య ఏదో జ్వరం వస్తే బాగు చేస్తాడేమో, తలనొప్పి వస్తే బాగు చేస్తాడేమో, కానీ ఇక్కడ ఏమైంది, కుమార్తె చనిపోయింది. అయితే పట్ల నుంచి వినపడుతుంది, ఇంకా మనం కార్యక్రమం చేసుకోవాలి, మనము నీ కుమార్తె చనిపోయింది కాబట్టి ఆమెను తీసుకెళ్ళాలి, కొంచెం మనకు పనులున్నాయి, వచ్చేసాయి, ఇటు నువ్వు బ్రతిమాలి ఏం ప్రయోజనం లేదు, ఆయన దగ్గరుండి ఏమి ప్రయోజనం లేదనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమాజ మందిర అధికారికి ఏం చేయాలో తెలియట్లా. ఈయన చేతులు దాటిపోయింది, మరి ఏదో చిన్న కార్యం అంటే ఏసయ్య చేస్తాడేమో, ఏదన్నా తలనొప్పి అంటే బాగు చేస్తాడేమో, కానీ ఏకంగా నా కుమార్తె చనిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, వీళ్ళు చెప్తున్న మాట విని మరి నేను వెనదిరి వెళ్ళిపోవాలా, ఏసయ్యని విడిచిపెట్టేసేయాలా, లేకపోతే నా కుమార్తె మీద ఉన్న ప్రేమతో ఆమెను ఆటరి చూపు చూసుకోవడానికి నేను పరుగులు తీసి వెళ్ళిపోవాలా, అయినా చనిపోయినా సరే ఏసయ్య పాదాల దగ్గర ఉన్నాను కాబట్టి ఏసయ్య పాదాల దగ్గరే నేను ఉండాలా అని చెప్పి ఈ సమాజ మందిరపు అధికారికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఏసయ్య అలాగ నెమ్మదిగా అతని వైపు చూసి అంటున్నాడు, వీరి మాటలు లక్ష్య పెట్టక భయపడటము, నమ్మిక మాత్రముంచుమని ఏసయ్య చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ జీవితంలో ఏదో చిన్న శ్రమ కలిగినప్పుడు ఏసయ్య మీద నమ్మకం ఉంచడం కాదు, ఏదో తలనొప్పి వస్తే ఏసయ్య బాగు చేస్తాడేమో అని కాదు, కానీ ఈరోజు దేవుని మాట ఏంటంటే, ఒక కుమార్తె చనిపోతే ఏసయ్య చెప్తున్నాడు, తన సొంత కుమార్తె చనిపోతే ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము అని. ఈరోజు మనం ఏం చేయాలంట, నమ్మిక మాత్రం ఉంచాలి. ఎప్పుడు? తన కుమార్తె చనిపోయినప్పుడు. ఇప్పుడు ఈ సమాజ మందిరపు అధికారి కనుక ఒకవేళ ఈయనకు వచ్చిన సమాచారం ప్రకారం నా కుమార్తె చనిపోయిందని ఈయనేం చేయాలి, పరుగులు తీస్తూ తన కుమార్తె దగ్గరికి వెళ్ళిపోవాలి. అయ్యో ఏసయ్య దగ్గరకు వచ్చాను కానీ నా జీవితంలో కార్యం జరగలేదని చెప్పి ఇతను ఏసయ్య పాదాలను విడిచిపెట్టాలి. కానీ ఏసయ్య అంటున్నాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచని. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు మన బంధువుల దగ్గర నుంచి, మన ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి మనకు వినపడుతుంది,
నీ జీవితంలో కార్యం జరగలేదు కదా, నీ జీవితంలో ఏసయ్య నమ్ముతున్నావు కానీ ఏ మేలు జరగలేదు కదా, ఇంత చాలే చేసిన బట్టి, ఇంత చాలే నువ్వు ప్రార్థన చేసింది, ఆయన నీ ప్రార్థన ఆలకించట్లేదు, దేవుణ్ణి నమ్ముతున్నావు కానీ నీ జీవితంలో ఏ మేలు కార్యం జరగలేదని ఒక పక్కన మన బంధువుల నుంచి, మన కుటుంబీకుల నుంచి మనకు వినిపిస్తూ ఉండిద్ది. అయితే మనం ఏసయ్య పాదాలు గనక మనం విడిచిపెట్టి వెళ్ళినట్లయితే, ఈ సమాజ మందిరపు అధికారి ఏసయ్య పాదాలను గనక విడిచి ముందుకు వెళ్ళినట్లయితే, తన జీవితంలో తన చనిపోయిన కుమార్తె మరి ఏదైతే అందరూ చేసేవాళ్ళో అదే విధంగా తీసుకొని సమాధుల దొడ్లో పాతి పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఏసయ్య చెప్పిన మాట చొప్పున అతను లక్ష్యం ఉంచి, ఏసయ్య చెప్పిన మాట యందు నమ్మిక ఉంచి అతను ఏం చేశాడంటే, సరేనయ్యా నువ్వేదైనా చేసేవాడివి, నువ్వేదైనా చేయగలిగిన వాడివి, నమ్మి ఉంచుతున్నాను, నేను నమ్ముతున్నాను అని చెప్పి ఏసయ్య దగ్గరే నిలచి ఉండబట్టి యేసు ప్రభు వారు వాడి గృహానికి వెళ్ళాడు. ఆ అధికారి గృహానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడందరూ ఓ ఏడుస్తున్న వాళ్ళని చూస్తున్నారు. అందరు బంధువులందరూ వచ్చేసారు. సమాచారం అందరికీ తెలిసిపోయింది. అందరు ఏం చేస్తున్నారు, చిన్న కుమార్తె చనిపోయిందని ఏడవడం ప్రారంభించారు. ఓ వేడి పినిపిస్తుంది. అయితే ఏసయ్య వెళ్ళి ఆ చిన్న కుమార్తెను ముట్టుకొని, నువ్వు లేచి నిలబడమని చెప్పగలనే ఆ చిన్న కుమార్తె లేచి నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ సమాజ మందిరపు అధికారి పరిస్థితుల్లో మనముంటే మనం ఏం చేస్తాము? ఓ పక్కన చిన్న కుమార్తె తన ప్రాణంగా ప్రేమించిన కుమార్తె మరణించింది, ఓ పక్కనేమో ఏసయ్య చెప్పిన మాట. ఓ పక్కన మరణం కనిపిస్తుంది, ఏం చేయాలి, నేను నా కుమార్తెని తీసుకెళ్ళి కుమార్తె దగ్గరకు పరిగెత్తాలా? అందరూ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది, డప్పులు కొడుతున్నారు ఆ శబ్దం వినిపిస్తుంది. కానీ ఏసయ్య అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచని చెప్పి. అయితే అయ్యా మరి నా కుమార్తె చనిపోయింది కదయ్యా, ఇంకా చనిపోయిన తర్వాత ఆమెలో నుంచి జీవం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎవరు మాత్రం ఏం చేయగలం? పట్టణోళ్ళు అంటున్నారు, ఇంకా ఆయన శ్రమ పెట్టమాకు, ఏదో రోగం అంటే బాగుపడిద్ది కానీ, ఏదో చిన్న బాధ అంటే తీరిపోయిద్ది కానీ, ఏసయ్యని నమ్ముకుంటే నువ్వు ఆయన శ్రమ పెట్టమాటంటే, ఏసయ్య అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ చనిపోయినా మరణించినా కూడా తిరిగి లేపగలిగిన సమర్థుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఏసయ్య పాదాల దగ్గరే ఉండి ఏసయ్య చెప్పిన మాటను ఆయన నమ్మిక ఉంచాడు. ఈరోజు మన జీవితంలో ఎన్నో పరిస్థితులు వినిపిస్తుంటాయి. పట్ల నుంచి మన బంధువులే, మన కుటుంబీకులే మనల్ని నిరుత్సాహపరుస్తారు. ప్రార్థన చేస్తున్నావు కదరా, నీకన్నా బయట వాళ్ళ జీవితమే బాగుంది, నీకన్నా దేవుణ్ణి ఎరగని వారే జీవితమే బాగుంది, ప్రార్థన చేస్తున్నావు నీ జీవితంలో కార్యం జరగలేదే అని ఓ పట్టణ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఓ పట్టణ మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. ఓ పట్టణ మనం అనుకున్న మరి కార్యం జరగలేదే అని మన మనస్సులో వేదన ప్రారంభమైంది. అయినా ఏసయ్య పాదాలను మనం విడిచిపెట్టని వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మందిరంలోనే ఒక ఆవిడ మరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఒకరోజు అందరూ ప్రార్థన చేయించుకొని ఆఖరిలో ప్రార్థన చేయించుకొని వెళ్ళే వరకు ఈమె ఒక పట్టణ నుంచి ఉంది, నిలబడిపోయింది పాస్టర్ గారితో మాట్లాడాలని చెప్పి. ఒక ఇద్దరు అమ్మాయిలు, ఆమెకి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె ఏమో వివాహం అయ్యి బ్రతుకు సరిగ్గా లేక, కుటుంబం సరిగ్గా లేక బాధపడుతూ ఉంటుంటే, ఇంకో కుమార్తె ఏమో ఎప్పుడు వివాహం చేస్తారా అని చూస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ప్రార్థన చేయించుకొని వెళ్ళే వరకు కూడా ఆవిడ పాస్టర్ గారితో మాట్లాడటానికి అలాగ పక్కన నిలబడిపోయి చూస్తూ ఉంది. అందరూ వెళ్ళిపోయారు. నిదానంగా దగ్గరకు వచ్చి చెప్తుంది, పాస్టర్ గారు నాకు చిన్న సమస్య వచ్చింది, నేను ఇంకెవ్వరికి చెప్పుకోలేకపోతున్నాను, చెప్పుకుంటే నా పరువు పోయిద్దని. ఏంటమ్మా నీ బాధ అంటే, నా భర్త మరి మా పిల్లలకి వివాహం చేయాల్సిన వయసులో నన్ను విడిచిపెట్టి వేరొక అమ్మాయి దగ్గర ఉంటున్నాడు అని. సమాజంలో ఉన్నదాని ప్రకారం అయితే అలాంటి వ్యక్తిని, అలాంటి స్త్రీని పట్టుకున్న వ్యక్తి అసలు విడిచిపెట్టే సమస్య లేదు, ఇక అతను విడిచిపెట్టి రావడం అనేది జరిగే పనే కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఆ అమ్మాయిని విడిచిపెట్టి అతను రాడు, నేను మరి నా కుమార్తెలతో బ్రతకాలి, ఎలా బ్రతకాలో ఏంటో తెలియట్లా, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదని అంటే, పాస్టర్ గారు అన్నారు, చిన్న ప్రార్థన చేసి మన దేవుడు సర్వశక్తిమంతుడు, నేను ప్రార్థన చేస్తాను, ఇతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు ఆ అమ్మాయిని అని వాళ్లే సాక్ష్యం చెప్తున్నారు. ప్రార్థన చేస్తానమ్మా, చిన్న ప్రార్థన, దేవుడు అద్భుత కార్యం చేస్తాడని, దేవుడు అద్భుత కార్యం చేస్తాడని మరి ఆమె పాస్టర్ గారు చెప్పి పంపించారు. మీరు నమ్ముతారో లేదో కానీ అదే యొక్క నెలలో
ఎన్నో సంవత్సరాలు కూడా గడవలేదు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఆయమ్మ మరి ఎత్తనైతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఆయమ్మని విడిచిపెట్టరు. పాస్టర్ గారు ఆ రోజు ఏమని ప్రార్థన చేశారో తెలియదు, కానీ ఆయమ్మయే ఇతనికి చెప్పకుండా అడ్రస్ లేకుండా బట్టలు సర్దుకొని ఎటు వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నా కుమార్తెలకు పెళ్లి చేయాల్సిన సమయంలో, నా కుమార్తెలకు పెళ్లి చేయాల్సిన సమయంలో నన్ను నా పిల్లల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని మాత్రం విడిచిపెట్టడానికి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెను విడిచిపెట్టి మా దగ్గరికి వస్తాడనే ఆశ మా జీవితంలో లేదు. కానీ ఇప్పుడు మేము ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా బ్రతకాలని మేము ఆలోచిస్తున్నామంటే, పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి పంపిస్తే వాళ్ళు వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మా నాన్నగారు మా దగ్గరకు వచ్చేసారు పాస్టర్ గారు. ఏ ఎలా వచ్చాడమ్మా అంటే, ఆ అమ్మాయే ఎలా వెళ్ళిపోయిందో తెలియదు, కానీ బట్టలు సర్దుకొని ఇటో వెళ్ళిపోయిందంట ఈయన కనపడకుండా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చావో నాకు తెలియదు, ఏ పని నిమిత్తం ఏ కార్యం నిమిత్తం వచ్చావో నాకు తెలియదు, ఏ ఆశతో వచ్చావో నీకు తెలియదు. ఈ యాయీరు అనే సమాజ మందిరంపు అధికారిగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, తన కుమార్తె బ్రతకాలన్న ఆశతో వచ్చాడు, తన జీవితంలో కార్యం పొందుకోవాలన్న ఆశతో వచ్చాడు. ఓ పక్కనేమో ఏడు పినిపిస్తుంది, ఇరు పక్కనున్న వాళ్ళు చెప్తున్నారు నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఆయన శ్రమ పెట్టమాకు, ఆయన ఇబ్బంది పెట్ట మాకు. ఎందుకంటే యేసయ్య చిన్న చిన్న కార్యాలు చేస్తాడు, కానీ నీ కుమార్తె ఏకంగా చనిపోయింది అని చెప్తున్నారు. వీళ్ళ మాటలు వినాలా? అక్కడ ఏడుస్తున్న వాళ్ళ రోదన వినిపిస్తుంది, ఏడుపులు వినిపిస్తున్నాయి. కుమార్తె చనిపోయిన ఆ యొక్క సంఘటన తన తండ్రికి తెలిసింది. అయితే యేసయ్య ఆ పరిస్థితిలో చెప్తున్నాడు, భయపడమాకు, నమ్మిట మాత్రం ఉంచు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏ సందర్భంలో ఏ యొక్క పరిస్థితిలో మీరు దేవుని మందిరానికి వచ్చారు, మీ జీవితంలో ఇంకా అది జరగనే జరగదు, నా జీవితంలో ఆ కార్యం జరగడానికి ఏమాత్రం అవకాశం లేదు, ఎందుకంటే నా చేతులు దాటిపోయింది నా పరిస్థితి, నా కుటుంబము నా చేతులు దాటిపోయింది మీరు అని మీరు అనుకుంటున్నారేమో. అయితే దేవుని దాసురాలుగా ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాను, ఏమనంటే, మన దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిట మాత్రం ఉంచితే చాలు. ఏం చేయాలి? నమ్మిట మాత్రం ఉంచాలి, దేవుని అందు నమ్మిక ఉంచాలి. ఆఖరి పరిస్థితిలో జరగదు అని తెలిసినా కూడా ఆ సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గర నిలచి ఉన్నాడు కాబట్టి చనిపోయిన తన కుమార్తె లేపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కార్యం జరగాలంటే, మీ జీవితంలో జరగదు అనుకున్నది మరలా తిరిగి దేవుడి దగ్గర మీరు పొందుకోవాలని ఆశపడితే, ఒకవైపు నుంచి నిరుత్సాహం కనిపిస్తుంది, ఒకవైపు నుంచి ఇక నా జీవితం నా చేతులు దాటిపోయింది, ఇక నా వల్ల కాదు, నా పరిస్థితిలో నా వల్ల జరిగేది కాదు, ఏమైనా జరగడానికి ఒక్క అవకాశం కూడా లేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ మన దేవుడు ఏదైనా తారుమారు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ఏదైనా తారుమారు చేయగలిగిన దేవుడు, అసాధ్యమైన వాటిల్ని సాధ్యపరచే దేవుడు. ఒక సముద్రం ఉంది, సముద్రం మొత్తాన్ని కూడా ఏం చేశాడంటే దేవుడు ఊరికి అట్లా ఎసుకుంచాడు. ఆ సముద్రం కనుక పొర్లి పారొచ్చేస్తే కనుక మన భూగోళాన్ని అంతటిని, ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ ముంచి వేసిద్ది. కానీ ఊరికి ఎసుక అలా ఉంచి దేవుడు చెప్పాడు ఆ సముద్రానికి, ఇది నీ సరిహద్దు, నువ్వు ఇక్కడ వరకే ఉండాలి, ఇది దాటి రాకూడదని. ఒక్క ఇసుకని సరిహద్దుగా నిలిపాడు సముద్రానికి. ఎందుకని మాట చెప్తున్నానంటే, మన దేవుడు సముద్రాలకి సరిహద్దులు ఏర్పరిచినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిజంగా ఎంత గొప్ప దేవుడని, ఆయన కార్యాలు ఇంతవరకే చేస్తాడేమో, ఇంతవరకే చేస్తాడేమో అని మనం ఆలోచిస్తే మన ఆలోచనకి అందవం. భూమి ఎలా ఉండిద్దో చెప్తారా ఎవరైనా? గుండ్రంగా ఉండిద్దా అవునా? మనమేమో భూమిలో గుండ్రంగా ఉండిద్ది, భూమి మీద మనం ఉన్నాం అంతేనా? ఆకాశ మండలంలో ఏమైనా ఉన్నారా మీరు? భూమి మీద ఉన్నామా? భూమి గుండ్రంగా ఉందండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇక్కడ నుంచి ఉంటే తిన్నరా ఉంటారు. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి? అసలైతే బంతి లాంటి దాని మీద పైన ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? తిన్నగా ఉంటారు. అది పక్కన ఉన్నవాళ్ళు ఎట్లా ఉండాలి? అంతేనా? కానీ భూమి గుండ్రంగా ఉందంటారు. ఎవరు చూసినా కూడా, ఎక్కడ భూమి చూసినా కూడా ఎలా ఉంటుంది? సమతుల్యంగా ఉండిద్ది. ఎలా జరిగింది ఇది? భూమి గుండ్రంగా ఉంది,
మరి భూమి మీద ఎవరు చూసినా ఇలాగే ఉంటున్నారేంటి, నిటారుగానే ఇటు పక్కన ఉన్న వాళ్ళు, స్లోప్లో ఉన్న వాళ్ళు ఏమవ్వాలి, ఇలా పడిపోవాలి. కానీ ఆయన కార్యాలను మనం ఆలోచిస్తే ఏ శాస్త్రవేత్తలకి అంతు చెట్టంది ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసన్న గారు పాట రాసి అంటున్నారు ఏమనంటే, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తిని. నజరేయుడా నా యేసయ్యా, హల్లెలూయా. అందుకే ఆయన కార్యాలు ఏం చేశాడంట, శూన్యముల ఈ భూమిని ఆయన వ్రేలాడదీశాడంట. ఎలా జరిగింది ఇలాగా అని మనం ఆలోచించుకుంటే మన ఊహకు అందవు. ఆయన ఆశ్చర్య కార్యాలను తలంచుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అయితే ఒక పక్కన ఈ యాయీరు సమాజ మందిరపు అధికారికి ఏం కనిపిస్తుందంటే, తన కుమార్తె చనిపోయిందన్న సమాచారం వినపడింది. ఒక పక్కన వాళ్ళందరూ బంధువులందరూ చేరి గొల్లున ఏడుస్తున్న శబ్దం వినపడుతుంది. ఒక పక్కన డబ్బులు కొడుతున్న మోత వినిపిస్తుంది. ఒక పక్కన తను అనుకున్న, ఏదైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానో నా కుమార్తె చనిపోయిందని ఓ పక్కన నిరుత్సాహం. అటువంటి పరిస్థితిలో నేను యేసయ్యని విడిచి వెళ్ళిపోవాలా, లేకపోతే యేసయ్య దగ్గర నిలచి ఉండాలా అని అతను ఆలోచిస్తుండగా యేసయ్య అతని వైపు చూసి అంటున్నాడు, నువ్వు నమ్మిట మాత్రం ఉంచు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఎన్నో గలిబిళ్ళు గుండా మీరు వెళ్తూ ఉండవచ్చు. యేసయ్యని నమ్ముకున్నాను కానీ నా జీవితంలో ఏ కార్యం జరగలేదు, యేసయ్యని విడిచిపెట్టి ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా, లేకపోతే యేసయ్య దగ్గర నిలచి ఉండాలా. ఒక పక్కన బంధువులందరూ అపహేళన చేస్తున్నారు, ఒక పక్కన అందరూ నన్ను నిరుత్సాహపరుస్తున్నారు, ఒక పక్కన నా హృదయంలో తెలియని వేదన నన్ను వెంబడిస్తుంది. ఇప్పుడు నా జీవితంలో నేను ఏం చేయాలని మీరు సతమతమవుతున్నారేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు భయపడమ మాట్లాడండి, నమ్మిట మాత్రం ఉంచండి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళని ఏట రాశిగా నిలబెట్టాడంట. అంటే ఒక ఘన పదార్థాన్ని ఏ విధంగా నిలబెడతారో నీళ్ళని అలా నిలబెట్టగలమండి, నీళ్లు పోసి దాన్ని కుప్పలాట కూర్చగలమా? కానీ దేవుడు నీళ్ళని ఏట రాశిగా నిలబెట్టాడు. సముద్రంలో రహదారులు ఏర్పరిచిన వాడు మన దేవుడు. నీళ్లు వెనక్కి తిరిగి ప్రవహించేటట్లు చేసినవాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినవాడు. ఒక్క నీళ్లనే ఎంత అద్భుతంగా వాడుకుంటే దేవుడు నీ జీవితంలో చేయలేడంటారా? ఈరోజు మీరు నమ్మిట మాత్రం ఉంచితే చాలు, దేవుడు అద్భుత కార్యం మీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు కుంగిపోయాను, నా జీవితంలో నా సమస్యల్లో నేను మరి సమాధానం లేక సతమతమైపోతున్నాను, మరి సంతానం లేక బాధపడిపోతున్నాను, భార్యాభర్తలు విడిపోయి అనేక సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కలిసే ప్రయోజనం లేదు, ఎటువైపు నుంచి చూసినా కార్యం జరిగే అవకాశమే లేదని మీరు అనుకుంటున్నారేమో, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు నమ్మిట మాత్రం ఉంచితే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య చనిపోయిన యాయీరు కుమార్తెను ఏం చేశాడు, ఆయన ముట్టడాలనే తిరిగి ఆ కుమార్తె లేచింది. ఈరోజు మీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరేం చేయాలంటే నమ్మిట మాత్రం ఉంచితే చాలు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏలియాతో దేవుడు ఎవరైనా వస్తే మీకెందుకు, ఎవరైనా వచ్చారనుకో వాళ్ళ మీదకి అగ్ని దిగువచ్చును రాట అని చెప్పమన్నాడా దేవుడు? చెప్పమనలేదా? మరి అక్కడ ఏమన్నా యెహోవా ఆత్మ దైవజనుడి మీదకి రాగా అతను ఆకాశం నుండి అగ్ని దిగువచ్చును రాట అంటే దిగువచ్చిందా? అవునా? దైవజనుడు ఏం చేశాడంటే, ఎవరైతే ఆయనకు విరోధంగా వచ్చి ఆయన ముందు నిలబడ్డారో ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించును రాట అంటే ఏమైంది? ఆకాశం నుంచి అగ్ని వచ్చి
వారందరినీ దహించి వేసింది. ఎందుకని మాట చెప్తున్నానంటే, 103వ కీర్తనలో ఒక మాట ఉండిద్ది, నన్ను నేను అభిషేకించిన వాని మాటను నేను రూఢిపరిచే దేవుడినై ఉన్నానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అభిషేకించిన వారి మాటను ఆయన రూఢిపరిచే దేవుడై ఉన్నాడు. దైవజనుడు చెప్పిన ఆ మాటను దేవుడు ఏం చేస్తాడు? రూఢిపరిచాడు. అది ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చును రాక అంటే ఏమైంది? ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చింది. ఈరోజు ఆయన దాసురాలుగా మీతో నేను ఒక మాట చెప్తున్నాను, మీ జీవితంలో మీరు నమ్మిట మాత్రం ఉంచితే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిట మాత్రం ఉంచితే చాలు. కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు అనుకుంటున్నారేమో, ఇటు అవకాశం లేదండి, ఇటు అవకాశం లేదు, ఏ విధంగానూ ఏ ఉపయోగం లేదు అనుకుంటున్నారేమో, కానీ నమ్మిక మాత్రం ఉంచితే చాలు. దేవుడు అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. దైవ సేవకుల గురించి ఏముందండి, వాళ్ళ గురించి అని మీరు అనుకుంటారు. వాళ్లే ఏదో దేనికోసం వచ్చారంట? పొట్టపూటి కోసం వాళ్లే వచ్చారు. అందుకే చెప్తారు కదా, మరి కెరీతు వారి దగ్గర దైవజనుడు ఉంటే దైవజనుడికి పోషించబడతాడు, ఏం చనిపోడు. అవునా? చక్కగా కాకులు తీసుకొచ్చాయంటి ఆహారం పెడుతున్నాయి. కానీ దేవుడు అంటాడు, నువ్వు సారేపత్తి విధవరాలు దగ్గరికి వెళ్ళని. ఎందుకని వెళ్ళమన్నాడు? ఇక్కడ చక్కగా పోషించబడుతున్నాడు కదా, ఎందుకని అక్కడికి వెళ్ళమన్నాడు అని అంటే, ఇక్కడుంటే కెరీతు వారు దగ్గర ఉంటే దైవజనుడేం చనిపోడు, కానీ దైవజనుడు కెరీతు వారి దగ్గరే ఉండిపోతే సారేపత్తి విధవరాలు చచ్చిపోయిద్ది. అర్థమైన వాళ్ళు చెప్పండి. అర్థమైందా? ఏమైంది? కెరూతు వారి దగ్గర ఉంటే దైవజనుడు చనిపోడు, ఆయన చక్కగా పోషించబడతాడు. కానీ ఈ కెరూతు వారి దగ్గరే ఉంటే సారేపతి వెదవరాలు తన కుమారుడు చనిపోతారు. ఆ మందికే అంటారు కదా, ఈ ఒక్క పోటే మేము తిని చచ్చిపోదాం అనుకున్నామయ్యా, ఈ ఒక్కటి అప్పంతమే మేము తిని నేను నా కుమారుడు చచ్చిపోదాం అనుకున్నామయ్యా అంటే, ఈయనంటాడు వెళ్ళి, నువ్వు వెళ్ళి మొట్టమొదటిగా నాకు ఒక అప్పం తీసురా అని. అయ్యో, వాళ్లే పోషించబడలేని స్థితిలో ఉన్నారు, ఆమె భర్త లేకుండా ఉంది, ఆమె వెదవరాలైతే దైవజనుడు వచ్చి ఆడ మీద పడి తింటున్నాడే, మీరు కనపడే భయ్యారం అది, మీరు కనపడేదేంటి అది. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళకపోతే సారేపతి వెదవరాలు చనిపోద్దని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకుల్ని మీ మధ్యకు పంపించాడు దేవుడు, దైవ సేవకుల్ని మీ మధ్యకు పంపించాడు. ఎందుకనంటే మీ మధ్యకు రాకపోతే పోషించబడదని కాదు, కానీ అనేక మంది ఎవరైతే నశించిపోతున్న వారున్నారో, ఎవరైతే మరణించే వారున్నారో, వారి నిమిత్తమై దేవుడు దైవజనుని మీ వద్దకు పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ దేవుడు అంటాడు, నమ్మిట మాత్రము ఉంచు. అప్పుడేం చేశాడు యాయీరు? దేవుని దగ్గర నిలబడి ఉన్నాడు, యేసయ్య దగ్గర నిలచిపోయాడు. నిలచిపోయి, అయ్యా నువ్వు కార్యం చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు చేస్తావని నమ్ముతున్నానంటే, యేసయ్య ఆ చనిపోయిన కుమార్తె మీద చేతులుంచి మరలా తిరిగి బ్రతికించి తన తండ్రికి అప్పగించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. అయ్యో, ఇంట నా వల్ల కావట్లేదు, నా శ్రమలు నన్ను విడిచిపెట్టట్లేదు, ఇట ఏమాత్రం అవకాశం లేదని అనుకుంటున్నారేమో. అయితే ఈరోజు ఉదయకాలంలో ఎందుకనో నాకు ఈ మాట నా చెవుల్లో వినిపిస్తూ ఉంది. నేను ఒక దైవ సేవకుల దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నా కలలో వాక్యం చెప్పడానికి వెళ్తే వాక్యం చెప్పి వస్తూ ఉన్నాను. ఆ దైవజనుడి దగ్గర, దైవ సేవకురాల దగ్గర ఇద్దరికి నాకు కానుక ఇవ్వడానికి ఏమాత్రం డబ్బులు లేవు. వాళ్ళిద్దరూ ఏం చెప్పాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంటే పట్టునున్న ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అమ్మా నాది నాకు 2 రోజుల డబ్బులు వస్తాయి, ఒక 2,000 రూపాయలు, అవి మీకు ఫోన్కి పంపిస్తాను అని అన్నాడు. అనంటే నేను వీళ్ళిద్దరు దైవ సేవకుల మొహాన్ని నేను చూసినప్పుడు నాకనిపించింది, నేను అంటున్నాను వాళ్ళతో, నాకేం అవసరం లేదు, దేవుడు నాకు కావలసిన ప్రతీది నాకు ఇస్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, కానీ ఈ దైవ సేవకులకి ఆ డబ్బులు అవసరం కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు డబ్బులు అందడాన్ని ఈ దైవజనులకి ఇవ్వు అని నేను నా కల్లో చెప్తా ఉన్నాను. ఉదయాన్నే లేచి దేవుడు నాతో ఈ మాట ఎందుకనో చెప్తున్నాడు, నమ్మిట మాత్రము ఉంచాలి. ఎంతోమంది జీవితాల్లో భార్యాభర్తల మధ్య సమాధానం లేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చూస్తున్నాం. కుటుంబాల్లో సమాధానం లేక, నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకొని తమ జీవితాలను వాళ్ళు ముగించుకుంటున్నారు. ఆఖరి పరిస్థితుల్లో ఇంక అనారోగ్యమంతా క్షీణించిపోయిన తర్వాత ఇంక నా జీవితంలో ఎవరు మేలు చేస్తారు, ఎవరు కార్యం చేస్తారు అని చెప్పి వాళ్ళ జీవితం చీకటి మయములో మగ్గిపోతూ ఉంది. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు భయపడవద్దు,
వద్దు, నమ్మిట మాత్రం ఉంచితే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిట మాత్రం ఉంచితే చాలు. దేవుడు ఏం చేస్తాడు? మరణించిన కుమార్తెనే తిరిగి లేపి సజీవురాలుగా తన తండ్రికి అప్పగించిన దేవుడు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఆయన ఏదైనా చేయగలిగిన సర్వసమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలి? ఏ పరిస్థితి అయినా, ఇక ఆఖరి పరిస్థితి వచ్చేసింది, చివరి క్షణము, జీవితం చేదారిపోయింది అని మనకు తెలిసింది, ఇక కార్యం జరగడానికి అవకాశం లేదని తెలిసిపోయింది, అయినప్పటికీ దేవుడు చెప్పే మాట మనం నమ్మిట మాత్రం ఉంచాలి. దేవుణ్ణి నమ్మితే చాలు. మన దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచే దేవుడు, మన ఊహకు మించిన అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఈరోజు మన జీవితాల్లో మనం నమ్మిక ఉంచినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించినడాక.